సందర్భం గా మన చేస్తూ ఇప్పుడు సింగపూర్ ఇంద్ర గారు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. హార్ట్ సేల్స్ ప్రోగ్రామ్, హార్ట్ సేల్ జోడో ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చేసినటువంటి పీసీసీ ప్రెసిడెంట్ గారు మరియు షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, మరి అంజన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ మహారథులందరికీ, అతిరథ మహాల్ అందరికీ, మరి ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, ఏడు మండలాల నుంచి వచ్చిన మీ అందరికీ, అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు అవ్వలకు అయ్యలకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇంత పెద్ద స్పందన వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ ఎంత మిమ్మల్ని అణచివేసినప్పటికీ, ఎంత అరాచకం చేసినప్పటికీ, మిమ్మల్ని ఎంత బలవంతం పెట్టి మీటింగ్ రాకుండా చేసినప్పటికీ, మీరందరూ వచ్చి మరి ఈ మీటింగ్ను ఆశీర్వదించినందుకు బట్టి మీకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కేసీఆర్ పాలన గురించి, మనం టిఆర్ఎస్ పాలన గురించి ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. చెప్పింది ఏది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మరి దళితులకు మూడెకరాలు భూమి కానీ, గిరిజనులకు భూమి కానీ, మరి ఏ ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మరొకసారి ఎలక్షన్లు ముందొస్తుందనగానే దళిత బంధు అని ఒక పథకం తీసుకొచ్చి, ఆ పథకము వాళ్ళకి రావాలంటే టిఆర్ఎస్ కండువ కప్పుకుంటేనే దళిత బంధు ఇస్తామని చెప్తున్నాడు. మరి నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుతున్నాను, మరి మీ మాలాగా మరి ఎప్పుడైతే మీరు మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కోసము, ఫీజు రియంబర్స్మెంట్ కోసము మీరు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పుంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినప్పుడు మీరు ఆపదలో వెళ్ళి మరి ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యి లక్షల లక్షల రూపాయలు బిల్లు కట్టాలంటే మరి అప్పుడు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే మేము ఆరోగ్యశ్రీ ఇచ్చి ఉండమంటే, మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి జెండా కట్టడానికి కూడా ఒక కార్యకర్త మిగిలిపోవునని చెప్తున్నా. ఒక పార్టీ ఏమో కులం పేరుతో వస్తుంది, ఒక పార్టీ ఏమో మతం పేరు వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చూసినా దళితుల గురించి మాట్లాడుతూ దళితులకు దళిత బంధువని, దళితులకు మూడు ఎకరాల భూమి అని, అంతకంటే మించి దళితునే సీఎం చేస్తానని చెప్పి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సీఎం కుర్చీలో ఒక వెలుమైన ఉంటాడు. మరి దళిత బంధు దళిత మూడు ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి వేల ఎకరాలు మై హోమ్ రామేశ్వరరావుకి కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చేసి మరి ఒక వెలుమ సామాజిక వర్గాన్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. అలాగే దళిత బంధు అని చెప్పి ఎంతమంది కాంట్రాక్టులు మరి వెలుమ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను, దళిత బంధు అనే ఒక పథకం ఎమ్మెల్యేలకు లంచాలకు మారిగా మారింది. 10 లక్షలు దళిత బంధు ఇస్తానని ఊరికొక్కరికి చెప్పుకుంటూ 2500 మంది దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు, పాపం దళిత బంధు వస్తావని 10 రూపాయల వడ్డీకి 3 లక్షలు తీసుకొని ఇస్తే ఇప్పటికి 3 నెలలు అయింది, వాళ్లకు 90 లక్షల రూపాయలు మిత్తి కట్టింది నిజం కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఏ ఒక్క పథకం కూడా ప్రజల కోసం కాదు. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ పార్టీ అనకుండా, ఎవరు అనకుండా ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా పంచిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల పట్ల, గిరిజనుల పట్ల, హరిజనుల పట్ల, మైనారిటీల పట్ల, మహిళల పట్ల ప్రత్యేకంగా మరి శ్రద్ధ చూపుతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈరోజు మేమందరము నిలబడి మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ సెలవు వలనే అని చెప్పుకోవచ్చు. మరి మహిళలు ఈరోజు చదువుకొని ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతున్నారంటే స్త్రీలకు ఇచ్చే గౌరవము
మహిళలకిచ్చే గౌరవం అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఇద్దరు లీడర్లు ఉంటారు, ఒకరు ఎమ్మెల్సీ ఒకరు ఎమ్మెల్యే. ఎలక్షన్ల ముందు దోస్తి, ఎలక్షన్ల తర్వాత కుస్తీ. మీకు అందరికి తెలుసు, ఎలక్షన్ రాగానే మేము రామలక్ష్మణ్ లాంటి వాళ్ళము, మేము అన్నదమ్ములము, ఏమన్నా కొట్లాడతాము కానీ మేమిద్దరం ఒక్కటే అని చెప్పి ఇదే గడ్డ మీద మాట్లాడినారు. ఎలక్షన్లు గెలిచిన వెంటనే అన్న మాకు పని కావాలన్న ఈ పని అంటే ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు తమ్మీ, ఏం చేయాలా అంటాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్సీ అడ్డుపడుతుండన్నా అంటాడు. ఇలాగా వీళ్ళిద్దరు కలిసి మరి స్టేషన్ గన్పూరు నియోజకవర్గాన్ని భ్రష్టు వర్తించింది నిజమా కాదా అని అడుగుతున్నాను. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా చేసి మరి కాలేజీ కోసము, మనము డిగ్రీ కాలేజీ కోసము ఈరోజు దీక్ష పట్టాల్సిన మన కర్మ మాకు పట్టింది. వైద్య శాఖ మంత్రి ఉండి ఒక 100-bedded హాస్పిటల్ కోసము దీక్ష పట్టాల్సిన కర్మ మనకు పట్టిందంటే ఎంత భయంకరంగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు మీరు గుర్తు చేసుకోవచ్చు. ఎప్పుడు ఏదైనా మనకు చెప్పింది చెప్పినట్టు చేసే పార్టీ ఏదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పొచ్చు. సన్న బియ్యం ఇస్తానని చెప్పి మరి ఇప్పుడు అవాళ్ళు వెళ్తే అన్న మాట్లాడుతుంటే అన్న దొడ్డు బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్లో, ప్రతి ఇంటికి సన్న బియ్యం మాత్రమే అని చెప్పాడు. మేమేం తింటున్నామో మీ ఇళ్ళల్లో కూడా అదే తింటారని చెప్పిండు. మేమే నీళ్ళు తాగుతున్నామో మీకు కూడా అదే నీళ్ళు తాగుతున్నారని చెప్పాడు. మరి ఈరోజు ఎక్కడన్నా కంట్రోల్ షాప్లోకి వెళ్తే చెప్పు తెలుస్తుంది, 9 రకాల వస్తువులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామానికి ఏ పార్టీ అనకుండా, ఏ కండువాన్ కాని అనకుండా, ప్రతి వాళ్లకు సమానంగా ప్రభుత్వ పథకాలు అందజేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించినట్లయితే మళ్ళీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వస్తే ఏదైతే చెప్తున్నారో డబుల్ బెడ్లు మిల్లు కాదు. ఇంకా అనేక మందికి కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు చాలామంది అడిగారు మాకు ఇండ్లు కావాలని చెప్పి. మరి చెప్తున్నాను, జర్నలిస్టులకి గవర్నమెంట్ రేటుకే ఇండ్లు కట్టిస్తామని మేము చెప్తున్నాం మా పార్టీ వస్తే. అదే కాదు, పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఇల్లు అద్దెకియ్యరు, కానీ మా గవర్నమెంట్ వస్తే కంపల్సరీగా పోలీస్ క్వార్టర్స్ కూడా కట్టిస్తామని మేము చెప్తున్నాం. అంతేకాదు మున్సిపల్ వాళ్ళకు కూడా పాపం చెత్త ఉడిచేస్తారని చెప్పి ఎవరు ఇల్లు కిరాయికి ఇయ్యరు. కాబట్టి మున్సిపల్ కాలనీ కూడా గవర్నమెంట్ రేటుకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ పథకాలలో ఉన్న మరి ప్రతి ఒక్కటి కూడా మరి కంపల్సరీగా మేమంతా మీకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు అన్నీ చల్లగా ఉంటాయని చెప్తూ ఈ అవకాశం చూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి కాంటాక్ట్ చేసిన అభ్యర్థి దొంబల సాంబాయి మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాను.